ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदरिकी नमस्कारम। मेमु चेसे वीडियोस मी मोबाइल की रावालंटे चैनल नु सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल बटन नु एक्टिवेट चेसुकोंडी। ओम गं गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। ప్రస్తుతం మన ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు మునుపెన్నడు చూడనివి. జ్యోతిష్య శాస్త్రం రీత్యా వ్యక్తి యొక్క జీవితంపై నవగ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఏర్పడి ఉన్న గ్రహస్థితులు కొన్ని వందల సంవత్సరాల పూర్వం కూడా ఏర్పడినటువంటివి. కనుక దీనిని ప్రపంచ విధి అని అంటారు. కొన్ని పాపగ్రహాల కలయిక వలన బహు అరుదుగా ఇటువంటి సంఘటనలు జరుగును. గత సంవత్సరం డిసెంబర్లో ఏర్పడిన షష్టగ్రహ సంయోగం తదుపరి జనవరి మాసమున శని భగవానుడు తన స్వస్థాన ప్రవేశం, మార్చి మాసంలో కుజగ్రహ శనిగ్రహాల కలయిక, గురువు వక్రగతిన నీచము పొందుట, శని సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశి వీక్షణం, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ప్రజల మనఃకారకుడగుటచే ప్రతి ఒక్కరికి మానసికంగా అసంతృప్తి, అసహనం ఏర్పడుట, అలాగే అరుదైన కాలసర్ప యోగాలు ఏర్పడుట, ఇలా అన్నీ ఒకేసారి వస్తే ఇటువంటి ఉపద్రవాలు అనగా కరోనా వైరస్ వంటి భయానక ఉత్పాతాలు జరగగలవు. అయితే ఇందులో ఒక మేలు కూడా దాగి ఉన్నది. అదేమిటంటే విపరీతంగా ఉన్న జల వాయు కాలుష్యము, భూతాపము అత్యున్నత స్థాయిలో అదుపులోకి వచ్చి తద్వారా మన ప్రకృతికి, మన భూమికి ఎంతో మేలు చేకూరింది. ప్రస్తుత పరిస్థితులు వెళ్ళి పూర్వంలా ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో బిజీ అయ్యే రోజులు అతి త్వరలోనే, అనగా ఈ వైరస్ అంతం ఎప్పుడు అనేది గ్రహగతుల ఆధారంగా గతంలోనే ఒక వీడియో చేయడం జరిగినది. ఆ వీడియో చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ పొందుపరిచాను, క్లిక్ చేసి చూడగలరు. ఇక చాలామంది ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, పెళ్ళి లాక్డౌన్ సమయంలో ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే అత్యవసర విభాగాలైనటువంటి వైద్య, రక్షణ, పారిశుద్ధ్యం, నిత్యవసరాలు ఇలా ఎన్నో ఉద్యోగ వ్యాపార రంగాలు కిందకు వస్తాయి కదా, మరి వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి కదా. అలాగే పెళ్ళి అంటారా, గుంపులు గుంపులుగా సమూహంగా ఆడంబరంగా చేసుకోక ముఖ్యమైన వారు ఒక నలుగురి సమక్షంలో సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇక ప్రేమ విషయాలకు సంబంధించి నేరుగా కలుసుకోలేని వారు సామాజిక మాధ్యమాలు అనగా సోషల్ మీడియా ద్వారా నిరంతర సంబంధాలలో ఉంటారు. కావున జ్యోతిష్య శాస్త్రం మనకు సలహాలు, సూచనలు చేస్తుంది. నమ్మటం, నమ్మకపోవటం అది మీ ఇష్టం. అంతేగాని జ్యోతిష్య శాస్త్రమే తప్పు అనేవారు ప్రస్తుత ప్రపంచ విధి ప్రకారం అంతా జరుగుతుందని గ్రహించగలరు. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏది జరిగినా అందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది. అది గొప్ప మహనీయులకు మాత్రమే అర్థమయ్యే నగ్న సత్యము. కావున ప్రస్తుత పరిస్థితులలో ఎవరూ భయపడక, అధైర్యం చెందక, ధైర్యంగా ఉంటూ మంచి కాలం కోసం ఎదురుచూస్తూ దైవ చింతనలో అధికంగా నిమగ్నం కాగలరు. చక్కటి పరిహారముల కొరకు వీడియో చివరి వరకు చూడగలరు. ఇప్పుడు జూన్ మాసం రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. జూన్ మాసం గ్రహగతుల ఆధారంగా చూసినట్లయితే వృషభంలో శుక్రుడు, రవి, మిథునంలో రాహువు, బుధగ్రహాలు, ధనస్సులో కేతువు, మకరంలో శని, గురువు, కుంభంలో కుజగ్రహాలు సంచరిస్తున్నవి. ఈ గ్రహస్థితుల రీత్యా చూసినట్లయితే తులా రాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతోంది? చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదములలో జన్మించిన వారు తులా రాశికి చెందుతారు. మీ రాశి అధిపతి శుక్రుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ప్రతిభా పాటవుమలను ప్రదర్శించుట ద్వారా సమాజంలో మంచి గుర్తింపు మీకు లభించును. రాజదర్శనాలు చేస్తారు. ఆకస్మిక ధనలాభములు ఏర్పడును. వాహన సౌఖ్యం కలదు. కీర్తి ప్రతిష్టలు పెంపొందును. మానసిక ఉల్లాసంతో ఉంటారు. పుణ్యఫల సంప్రాప్తి మీకు లభించును. కార్యసాధనతో పట్టుదలగా ముందుకు సాగుతారు. కొంతమందికి ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంటుంది. చేయి వృత్తి వ్యాపారాల యందు అనుకూలతలు లభించును. ఆర్థిక పరిస్థితి అనుకూలించును. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు పోగలరు. మీ సంతానం వల్ల సంతోషకర విషయాలను వింటారు. గృహస్థు జీవిత ఆనందమును అనుభవిస్తారు. వ్యవహారాలు మీకు అనుకూలంగా మరల్చుకుంటారు. ఎంతటి వారినైనా వశపరుచుకొని మీ పనులను చక్కగా సాధిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకొని వారి సమస్యలను తీరుస్తారు. కుటుంబ సౌఖ్యం చక్కగా ఉండును. రాజకీయ ప్రముఖులను కలుసుకుంటారు. రాజకీయ నాయకుల సహకారంతో కొన్ని పనులను సాధిస్తారు. మీ బాధ్యతలు పెరిగిన వాటికనుగుణంగా వ్యవహరిస్తారు. మీకు ప్రియమైన వారితో సంతోషముగా ఉల్లాసంగా గడుపుతారు. అయితే జాతకంలో శని భగవానుడు అనుకూలంగా లేని వారికి బంధుకోపము, స్థాన నాశనము, యత్నకార్య భంగము, విశేష కష్టము, ధనధాన్య నాశనము, అర్ధహాని, పశుహాని, అధిక కష్టములు, కొన్ని చోట్ల కలహములు, భూగృహ నిర్మాణాది కార్యక్రమాలు వాయిదా పడుట వంటివి ఏర్పడును. కావున జాతకరీత్యా శని అనుకూలత కొరకు స్కంద పురాణాంతర్గత దశరథ ప్రోక్త శని స్తోత్రమును ప్రతిరోజు పఠించుట వల్ల సమస్యలు తగ్గి మానసిక స్వాంతన పొందగలరు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ మాసం మీకు కొంత సంతృప్తికరంగా గడుచును. మీరు ఊహించిన విధంగానే మీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలరు. మీ పట్టుదల, పనిలో మీరు చూపే నిబద్ధత వలన పై అధికారుల ప్రశంసలను పొందుతారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు పని ప్రదేశంలో మీకు ఒక చక్కటి అవకాశం లభించును. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలను వింటారు. నూతనంగా కొన్ని అవకాశములు మీకు లభిస్తాయి. నూతన అధికారాలను పొందుతారు. వాహన యోగం కలదు. అయితే కొంతమందికి విధి నిర్వహణలో మీ పైవారితో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్నది. వ్యాపార రీత్యా చూసినట్లయితే మీ తెలివితేటలు, ప్రతిభ వలన వ్యాపారపరంగా మీరు చక్కగా రాణిస్తారు. ఆర్థికంగా అభివృద్ధి పదాన ఉంటారు. భవిష్యత్తుని ముందుగా ఊహించుకొని అందుకు తగిన పెట్టుబడులను సమకూర్చుకుంటారు. ఇతరులను మీ వాక్చాతుర్యంతో ఇట్లే ఆకర్షిస్తారు. వ్యాపారపరంగా చక్కటి ప్రణాళికలను రచించి విజయ పదాన ముందుకు సాగుతారు. నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. వాహన యోగం కలదు. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ఆర్థికంగా మీకు సంతృప్తినిచ్చును. మీ తల్లి తరపు నుంచి మీరు అనుకున్న ధన సహాయం మీకు లభించును. మీరు గతంలో చేసిన రుణాలను ఒక ప్రణాళిక ప్రకారం తీర్చివేయుటకు ఇది ఉపయోగపడును. అనవసర ఖర్చులను నిరోధించుట చాలా మంచిది. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం చదువు పరంగా మీకంత అనుకూలంగా ఉండదు. అధికంగా కష్టపడి శ్రమించినా కానీ మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరు. అనవసర వ్యాపకాలను వదిలివేసి చదువుపై అధిక శ్రద్ధ ఉంచి సకాలంలో అధ్యాపకుల సలహాలను పాటించుట మీకు అన్ని విధాల మంచి ఫలితాలను ఏర్పరుచును. ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ప్రేమికుల మధ్యన ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సంఘటనలు ఏర్పడును. మీ బంధం మరింత దృఢంగా మారును. అవివాహితులకు కొంత కష్టంతో ప్రయత్నించిన వివాహయోగం కలదు. దంపతుల మధ్యన గాఢానుబంధాలు బలపడును. చక్కటి అవగాహనతో ముందుకు సాగుతారు. మీ జీవిత భాగస్వామితో అధిక సమయం ఏకాంతంగా గడిపే అవకాశం మీకు లభించును. కుటుంబ జీవితం సంతోషకరంగా సాగిపోవును. మీ సోదర సోదరీ వర్గం మీకు అన్ని విధాల అండగా ఉంటారు. మీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా త్వరగానే సమసిపోవును. గృహంలో కుటుంబ సభ్యులతో మీరు సామరస్యంతో వ్యవహరించవలెను. తృతీయ వారంలో వృధా ప్రయాణాలు చేసే అవకాశం కలదు. మీ సమయ పాలనలో విఫలమవుతారు. శారీరక శ్రమ వలన కొంత అశాంతి ఏర్పడును. చివరి వారంలో మీ చేతిపై పుణ్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. శుభ కార్యక్రమాలకు ధనాన్ని వ్యయం చేస్తారు. ఈ రాశి స్త్రీలకు స్థిరాస్తి సంబంధ లాభం ఏర్పడును. గురువుల ఆశీస్సులు మీకు లభించును. ఈ మాసంలో 2, 17, 23, 24వ తేదీలలో మీ పితృవర్గీయులకు సంబంధించి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. కావున వారి ఆరోగ్యంపై మీరు కొంత శ్రద్ధ వహించవలను. ఈ మాసంలో 2, 15, 19, 28వ తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కనుక ఈ తేదీలలో మీరు ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను పెట్టుకోకండి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ ఆరోగ్యం బాగున్నను. అధిక పని ఒత్తిడి వలన, శారీరక శ్రమ వలన మానసికంగా అశాంతికి లోనవుతారు. మీరు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నించగలరు. అధికంగా విశ్రాంతి పొందుట మీకు చెప్పదగిన సూచన. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములు, స్వచ్ఛమైన నీరుని అధికంగా తీసుకోండి. నూనె పదార్థాలు, మసాలా పదార్థములు, మాంసాహారం భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకొని నిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితాలను తప్పక పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మంగళవారముల యందు నిష్టగా ఉపవాసముండి మీ పూజ గదిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటము ముందు రాహుకాల సమయాన నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించుట వలన మీకున్నటువంటి గ్రహ దోషములు తొలగి మానసిక స్వాంతన లభించును. శుక్రవారముల యందు మీ గృహంలోని పూజ గదిలో రాహుకాల సమయాన అమ్మవారి పటము ముందు నెయ్యితో నిమ్మకాయ దీపాలను వెలిగించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును పఠించిన మీకు సకల శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును. మూగజీవాలైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటికి ఆహారంను అందించండి. పేదవారికి, లేనివారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించి సత్కర్మలను తప్పక పొందుతారు. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.